హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీది కనుక సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉందంటే మీరు నన్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదన్నమాట. సో అలా కనుక అయి ఉంటే మీరు తప్పకుండా రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అండ్ కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు మనం ఓట్స్ ప్యాన్ కేక్ ఎలా చేసుకోవాలి అని చూద్దాము. ఈరోజు ఇది ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అన్నమాట. సో దానికోసం ఒక ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఓట్స్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి మాల్ట్ పౌడర్ అనమాట. సో దీనిది కూడా ఎలా చేసుకోవాలి అనేది నేను అప్పుడే వీడియో చేశాను, అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వీట్ ఫ్లోర్ అనమాట, గోధుమ పిండి వేసుకోవాలి. సో అండ్ కొంచెం ఒక పించ్ లేదు ఒక ఒక 2 to 3 pinches ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇందులోకి మనం ఎగ్ యూస్ చేయకుండా బనానాస్ యూస్ చేస్తాను. సో మీరు కావాలి అనుకుంటే ఏ ఫ్రూట్ అయినా యూస్ చేసుకోవచ్చు, అండ్ ఇఫ్ యూఆర్ లైక్ ఎగ్ యూస్ చేయాలి అనుకుంటే ఎగ్ కూడా వాడచ్చు అనమాట. సో నేను మాత్రం ఇలా బనానాని మ్యాష్ చేసేసి, ఐ మీన్ లైక్ గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ని కూడా యూస్ చేస్తాను. సో ఇది నేను యూకికి బాక్స్ కోసం చేస్తాను, అండ్ వాళ్ళ స్కూల్లో చెప్పారు ఎగ్స్ ఆర్ నాట్ అలౌడ్. సో నేను వచ్చేసి దీన్ని ఇలా బనానాతో చేస్తున్నాను, చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ దీంట్లోకి కొన్ని మిల్క్ యూస్ చేయాలన్నమాట, సో దాట్ ఇట్ షుడ్ గెట్ ఎ ప్రాపర్ కన్సిస్టెన్సీ అనమాట ప్యాన్ కేక్స్ వేసుకోవడానికి. సో ఈ మిల్క్లోనే నేను వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేశాను. సో మీరు కావాలి అంటే మీకు నచ్చిన ఫ్లేవర్ ఆఫ్ ఎసెన్స్ యూస్ చేసేసుకోవచ్చు. సో ఆ పాలని మిక్సీ చేసేసుకుంటే ఆ ఉన్న బనానా మిక్సర్ కూడా బాగా మిక్స్ అయిపోతుంది. సో దాన్ని ఈ పౌడర్ డ్రై ఇంగ్రీడియంట్స్లోకి వేసుకోవాలి. అండ్ కొద్దిగా జాగరీ వేసుకున్నాను అనమాట మన టేస్ట్కి సరిపడా. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ ప్లీజ్ అవాయిడ్ షుగర్ అండి, సో దాట్ మనం హెల్దీ ఆల్టర్నేట్స్ ఉంటుందన్నమాట, ఆల్టర్నేట్ అనమాట మనకి జాగరీ అనేది. సో నేను ఇది బెల్లంని పౌడర్ లాగా చేసేసుకొని ఆ పౌడర్ వేసుకున్నాను అనమాట. అండ్ నార్మల్ మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాలు వేసుకొని కలిపేసుకోవాలంతే. సో మీరు ఇక్కడ కావాలి అంటే రాగి మల్ట్ పౌడర్ వేసుకోవచ్చు, ఇఫ్ నాట్ యూ కెన్ స్కిప్ ఇట్, ఎగ్ ప్లెయిన్గా ఓట్స్ పౌడర్ తోటి కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఓట్స్ పౌడర్, జావర్ పౌడర్ కానీ ఇలా జొన్న పిండి ఇలా మీకు నచ్చిన పిండితో చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గోధుమ పిండి అయితే తప్పకుండా వేయండి, సో దట్ ఈజీగా వస్తాయన్నమాట ప్యాన్ కేక్స్ విరగకుండా. సో బాగా దోశ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. సీ ఇలా అన్నమాట. అండ్ మనం ఇంకా ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడి చేసేయాలి. సో నేను మొత్తం నెయ్యితో చేస్తున్నాను, అండ్ యూకికి బాక్స్కి చిన్న చిన్నగా ఉంటే బాగుంటాయి. సో నేను ఇలా చాలా చిన్న మినీ ప్యాన్ కేక్స్ అనమాట, సో ఇలా చేసేసాను. సో పిల్లలకి అండ్ ఆల్సో ఈవెన్ వీ కెన్ హ్యావ్ ఘీ, ఘీ చాలా మంచిది మన హెల్త్కి కూడా, నాట్ ఇన్ ఎక్సెస్ అనమాట, కొంచెం లిమిటెడ్లో తింటే చాలా మంచిది. సో ఇలా బుజ్జి బుజ్జి ప్యాన్ కేక్స్ వేసేసుకొని ఫస్ట్ కూడా ఘీ వేసాను, అండ్ ప్యాన్ కేక్స్ వేసాక దాని పైన కూడా ఘీ వేసేసుకొని 2 సైడ్స్ మంచిగా వేడి అయిపోయి బాయిల్ అయ్యాక ఫ్లిప్ చేసేసుకోవడమే. ఫుల్గా ఘీ అన్నమాట. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటే 2 సైడ్స్ సరిపోతుంది. చూడండి బాగా అలా కార్నర్స్కి బ్రౌన్గా వచ్చేస్తుంది. సో దాన్ని ఇలా ఫ్లిప్ చేసేసారనుకోండి సరిపోతుంది. 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన అవరిచ్చాక బాక్స్కి పెట్టేస్తే హెల్దీ అండ్ యమ్మీ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. సో మీకు నచ్చిన ఫ్లేవర్లో మీకు నచ్చిన పిండితోటి చేసేసుకోవచ్చు. పిల్లలకి బాక్స్కి పెడితే వాళ్ళు కూడా సూపర్గా తినేస్తారు. ఈవెన్ మనకు కూడా ఒక మంచి గిల్ట్ ఫ్రీ స్నాక్ అనమాట ఇది. సేమ్ మన కేక్స్ తిన్నట్టే అనిపిస్తుంది, అండ్ వితౌట్ ఎనీ ఎక్సెస్ క్యాలరీస్. సో నేను వాడికి ఇలా బాక్స్కి పైన కుకుంబర్ కూడా పెట్టేశాను, వాడికి కుకుంబర్ కూడా బాగా ఇష్టం అనమాట. సో బాక్స్ రెడీ అయిపోయింది యూకికి, లెట్స్ గో. చూసారా వాడి స్కూల్ నుంచి వచ్చాక వాడి బాక్స్ ఖాళీ. సో హోప్ మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.